చేస్తామనే విషయాన్ని చెప్పినాం, ఏమేమి చేసినా కూడా చెప్పినాం, 15 రోజుల్లో చేస్తారని చెప్పింది. కొత్తగా వచ్చిన డిమాండు చండూరును రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అది చేస్తామని చెప్పినాం. మీరు ప్రజలు అడిగినప్పుడు తప్పకుండా ఇస్తారు. ఏముంది దాంట్లో ఏదైనా పని ఉంది అంటే తప్పకుండా చేపిస్తామని చెప్తారు. ఏమో చేపిస్తారు, తప్పకుండా చేపిస్తారు. ఎందుకు చేయించాం, ఎందుకు చేయించాం, మమ్మల్ని మా బాధ్యత కదా చేయడం. చేస్తాం అభివృద్ధి చేస్తాం. కొత్త కొత్త ఏం కాకపోతే కొత్త రోడ్లు ఏమంటున్నారు వేస్తాం. అన్ని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటు రోడ్లు వేసినాము, ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వేసినాము మేము వచ్చిన తర్వాతనే. మునుగోడులో అంతకుముందు ఒక రోడ్డు అంటూ లేదు. తప్పకుండా ఇంకా కొన్ని కొత్త రోడ్లు అడుగుతున్నారు ఇస్తాం, అందులో సందేహం లేదు. బహుశా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయన చెప్పింది, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయి ఉంటుంది. చూస్తారు కదా మీరే, ఇప్పుడే తొందర ఎందుకు, ఇంకా బీఆర్ఎస్గా మేము రూపాంతరం చేసి మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత అన్ని విషయాలను చెప్తారు కదా మా అధ్యక్షులు వారు. అందుకే కదా ఇక్కడ టీఆర్ఎస్గానే పోటీ చేసినాం మునుగోడులో. ఓకే, డబ్బులు ఉన్నది వాళ్ళ దగ్గర, 18,000 కోట్లు తెచ్చుకున్నది వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మేము ఎట్లా పంచగలుగుతాం? డబ్బులు పంచి గెలుస్తామన్న నమ్మకం తప్ప ఏముంది చెప్పండి వాళ్ళకి. అసలు మేము వెళ్ళి మా కార్యకర్త వెళ్తే ఒకటి నుంచి కొంత చెప్తున్నారు, అమ్మ మీకు పెన్షన్ ఇచ్చినాం 2,000, అయ్యా మీకు 3,000 పెన్షన్ ఇచ్చినాం, అన్న ఇగో నీకు రైతు బంధు ఇచ్చినాం, అన్న నీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అక్క మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము ప్రభుత్వంగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం అనే మాట మా వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా ఇంకా మీకు కావాల్సిన అభివృద్ధి చేస్తాం, ఇవన్నీ ఇప్పుడు కొనసాగిస్తాం, ఇవన్నీ మా వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్తుంది, మేము 400 గ్యాస్ను 1,200 చేసినాం, మీరు అవకాశం ఇస్తే ఇంకో 200 పెంచుతాం, 1,400 చేస్తామని చెప్తుందా? లేదా పెట్రోల్ 60 నుంచి 110 చేసినాం, తప్పకుండా వేయండి ఇంకొక 20 వేస్తాం, మీ జేబులో డబ్బులు లేకుండా ఇబ్బంది కాకుండా అని చెప్తుందా? 50 రూపాయల డీజిల్ 100 చేసినాం, మీరు అవకాశం ఇస్తే ఇంకో 15 పెంచుకుంటామని చెప్తుందా? ఏమని చెప్తుంది బీజేపీ? ఒక్కటంటే ఒక్క మాట, చేనేత కార్మికుల మీద జిఎస్టీ ఇప్పుడు 5 వేసినాం, మళ్ళీ మీరు అవకాశం ఇస్తే 10 చేస్తాం దాన్ని అని చెప్తున్నారా? ఏం చెప్తారు, ఏముంది వాళ్ళకి చెప్పుకోవడానికి, ఏముంది ఇప్పుడు చేసింది ఏమని చెప్తారు, ఇంకా రేపు ఏం చేస్తామని చెప్తారు? వాళ్ళకున్నదల్లా డబ్బే, డబ్బు నమ్ముకోబోతున్నారు. ప్రజలు అనుకుంటున్నారు ఇన్ని వస్తాయంట అన్ని వస్తాయంట, ఆయన మన ఏంటంట తెచ్చుకుంది, మోడీ గారు మాకు ఇస్తానన్న 15 లక్షలు అన్ని ఆయనతో పంపిండట అని ప్రజలు చర్చించుకుంటున్నారు అక్కడ. అట్లా ఆశలు పెట్టింది, అట్లా ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నడూ కూడా అటువంటి పని చేయలేదు. టీఆర్ఎస్ ఎప్పుడైనా ప్రజల ఆదరణతో గెలిచింది. వీళ్ళందరూ ఇట్లా బాగుతుండగానే 2018 ముందు వాగిందే వాళ్ళ సాక్షిగానే ప్రజలు మాకు 88 సీట్లు ఇచ్చినారు. ఇవాళ కొత్తగా ఏం లేదు వీళ్ళు మాట్లాడేది. బీజేపీ మేనిఫెస్టోను నమ్ముతారా ఈ దేశంలో? పట్టుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాట ఎవరు నమ్ముతారా? వాళ్ళకి ఏదైనా ఆ చరిత్ర ఉంటే కదా, ఇది చేసినరు వీళ్ళని నమ్మొచ్చు అనే చరిత్ర ఉంటే కదా. మా మీద విశ్వాసం ఉంది, ఎందుకనంటే మేము చెప్పిన వాటికంటే ఎక్కువ చేసిన వాళ్ళు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసిన వాళ్ళం మేము, అందుకే కేసీఆర్ పైన విశ్వాసం ఉంది రాష్ట్ర ప్రజలకి. ఈ దేశంలో
సిబిఐ కంటే కూడా మరే ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థల కంటే కూడా పటిష్టమైనది తెలంగాణ పోలీస్ వ్యవస్థ. అనేక అద్భుతాలను చేసింది తెలంగాణ పోలీస్ వ్యవస్థ. తెలంగాణ పోలీస్ వ్యవస్థను మించిన ఏవి కూడా లేవు. ఈ దేశానికి అనేక సందర్భాల్లో సేవలు అందించింది తెలంగాణ పోలీస్ వ్యవస్థ. సిబిఐని కేవలం ఒక పావుగా వాడుకొని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కొరకు భయపెట్టించడం కొరకు తప్ప అది ఎక్కడ ఉపయోగపడలేదు అనే విషయం మన అందరి కళ్ళ ముందుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇతర ప్రభుత్వాలు కూడగొట్టడానికి రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టించడానికి తప్ప ఇంకో దానికి పనికి రాలేదు. అది బీజేపీకి ఒక తోక సంస్థగా తయారైంది, ఒక అనుబంధ సంస్థగా తయారైంది తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మరి అటువంటి వాటిని మేము తప్పకుండా ఆపుతాం. ఇవాళ అక్కడ అక్కడ వచ్చింది, ఇవాళ చెప్పినాం అక్కడ. అంతకుముందు మిమ్మల్ని అడగలేదు, కోర్టు నుంచి అలా వచ్చింది కాబట్టి చెప్పినాము. ఇక వాలిడిపై చెప్పినా తప్పకుండా అవసరం. జీఓ అది గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో మాకు బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి పోలేదే? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. మునుగోడుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం తీసుకుపోలేదు, ఢిల్లీని పట్టుకొచ్చుకున్నాడు. ఢిల్లీని పట్టుకొచ్చుకున్నాడు. ఇవాళ కొత్తగా మేము ఇవ్వడం కూడా మునుగోడు పోలేదు. మేము మునుగోడు నుంచి మొదటి నుంచి అనుబంధం ఉన్న వాళ్ళం, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. మాకు మునుగోడులో గ్రామం తెలుసు, మా పోయిన వాళ్ళందరికీ. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు మునుగోడు పదాన్ని ఉచ్చరించడానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చినారు. వెతుక్కుంటూ గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, కర్ణాటక నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళని తెచ్చుకున్నారు. ఏమి లేదు, ఏమి రాలేదు, రాజీనామాతో ఏమి రాలేదు, ఎన్నిక తప్ప అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేను చెప్తున్నాను కదా, ఉప ఎన్నిక తప్ప రాజీనామా వల్ల ఇంకేం రాదనే విషయం ప్రజలకు బాగా తెలుసు. పాపం వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు కంప్లైంట్ చేస్తూ అన్ని వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుతూ మమ్మల్ని నిలువరించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. కానీ అట్లా ఎవరినో ఒక నాపడం వల్ల మా గెలుపు నాపుదాం అనుకుంటే అది అమాయకత్వం, అది తెలివి తక్కువతనం అవుతుంది. తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎవరు ఆపినా, ఎవరిని కుట్రలు చేసినా, ఎవరిని కుతంత్రాలు చేసినా, ఎవరిని ఆపినా మునుగోడులో ప్రజలు మాత్రం ప్రజల్ని ఆపలేరు. ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ని గెలిపించుకొని తీరుతారు. రైట్, థ్యాంక్ యూ.